మేము గీత కులాలకే కాదు బీసీ వర్గాలకి ప్రజలందరికీ కూడా ప్రతినిధులుగా ఉన్నాము ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమము బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో ముందర ఉండేది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నా ఇది ఒకటే కాకుండా ఆఖరుగా రాజమహేంద్రవరం నగరానికి వచ్చేసరికి నేను సో కాల్డ్ నాయకులందరికీ కూడా ఎవరైతే వృద్ధ నాయకుల దగ్గర నుంచి ఈ కొరకొంకల దాకా అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తాను రాజమండ్రిలో పలానా స్పాట్ కేల్తా మారంపూడి సెంటర్ కేల్తా సెల్ఫీ దిగుతా మీరు 30 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేకపోయారు నేను చేస్తా ఉన్నా కంబాల్జెరు సెంటర్ మీరు ఏ సెంటర్ అయినా తీసుకొని సెల్ఫీ ఛాలెంజ్ నేను చేస్తాను మీరేం చేశారు మీరు చేసిన కార్యక్రమం ఏం లేదు ఇవాల్ రాజమహేంద్రవరం డెవలప్మెంట్ అని అంటే ఇప్పుడు మేము చూపిస్తా ఉన్నాం మీరు పుష్కరాలకు 2000 కోట్ల రూపాయల బడ్జెట్ మీద లాస్ట్ పుష్కరాలకు తెలుగుదేశం టెన్యూర్ లో ఏం డెవలప్మెంట్ చేశారు మా బడ్జెట్ 300 కోట్లే కానీ మేము ఎలా డెవలప్మెంట్ చేసి చూపిస్తా ఉన్నాం అంటే ఇక్కడ తేడా ఏం జరిగిందంటే పందికొక్కుల్లాగా మొత్తం అందరూ కూడా అప్పుడు ఉన్న ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా కమిషన్లు పుచ్చుకొని ఆ డబ్బంతా స్వాహా చేశారు ఇవాల ఎక్కడ కూడా ఒక్క రూపాయి లంచం లేదు ప్రతి రూపాయి కూడా రాజమహేంద్రవరం డెవలప్మెంట్ ఖర్చు పెడతా ఉన్నాం ప్రతి రూపాయి కూడా ఎవ్వరూ కూడా పర్సంటేజీలు ఇవ్వాల్సిన పని లేదు ఎవ్వడూ కూడా మామూలు ఇవ్వాల్సిన పని లేదు ప్రతి రూపాయి 300 కోట్లే ఖర్చు పెట్టాం ఇప్పటికీ రాజమహేంద్రవరం ఈ 4 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ జరుగుతుంది మీకు సిటీ కనబడతా ఉంది ఎలా రూపురేఖలు మారిపోయినాయి అనేది మీరు 2000 కోట్లు పుష్కరాలకు ఖర్చు పెట్టారు ఏముంది ఏం డెవలప్మెంట్ ఉంది ప్రజల్ని ఒక్కసారి ఇది గమనించమని కోరుతా ఉండా నేను ఎక్కువ కూడా నేను ఏం చెప్పను 2000 కోట్లు ఎక్కడ 300 కోట్లు ఎక్కడ 300 కోట్లు ఎంత సిటీ డెవలప్మెంట్ కనబడతా ఉంది 2000 కోట్లతో మీరు ఏం చేశారు అదే గోదావరి గట్టుకి పెయింట్ లేయడం అదే గోదావరి గట్టుకి గ్రిల్ తీసి ఇంకో గ్రిల్ లేయడం తీసుకొచ్చి ఆ రేవుల్ని ఏదో శుభ్రం చేయడం అంతే కదా మీరు చేసింది ఇవాళ నేను ఇంకోటి కూడా చెప్తున్నా రాజమహేంద్రవరానికి తలమానికంగా ఉన్న గోదావరి బండ్ రోడ్ని ఏ రకంగా పార్క్ని రోడ్ని గోదావరిని అనుసంధానం చేసే విధంగా ఎలా తయారు చేస్తాను నా విజన్ ఏ రకంగా ఉంది నా మోడల్ ఏ రకంగా ఉంది అనేది చూపిస్తాను కంబాల్జెరువు చూపించాము ఈట్ స్ట్రీట్ చూపించాము ఇప్పుడు పుష్కర్ ఘాట్లో కూడా ఇంకొక ఈట్ స్ట్రీట్ చూపిస్తాం మోరంపూడి ఫ్లైఓవర్ కడతా ఉన్నాము ఈఎస్ఐ హాస్పిటల్ అక్టోబర్కి 100 కోట్లతో ఓపెన్ చేస్తున్నాము మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా వచ్చే సంవత్సరము మార్చి నాటికి అది ఓపెన్ చేస్తాం ఈ సంవత్సరం నుంచే అకాడమిక్ ఇయర్ నుంచి నీట్ పరీక్షలకు కూడా పిల్లలు వెళ్ళి అక్కడ ఎగ్జామ్లో ఇదైన తర్వాత ఆ కౌన్సిలింగ్ కూడా 150 సీట్లు ఫస్ట్ ఇయర్ ఇక్కడ స్టార్ట్ అవ్వబోతా ఉంది రైల్వే స్టేషన్ రోడ్ వర్షాలు వస్తే మొత్తం అదంతా మునిగిపోయేది కింద నుంచి రైల్వే ట్రాక్ నుంచి 1.5 కిలోమీటర్ పాటు తోరలు వేయించి ఈస్ట్ రైల్వే స్టేషన్ పంపించాము 100 ఫీట్ రోడ్ ఏం నిర్మాణం చేశాము ఈస్ట్ ప్లాట్ఫామ్ కూడా తీసుకొస్తాను నేను ఇప్పుడు ఎంపీగా ఉంటుండగానే ఈస్ట్ ప్లాట్ఫామ్ కూడా తీసుకొస్తాను